మా పిల్లల భవిష్యత్తు కోసరం మేము కూడా రాజధాని కట్టుకోవాలని ఒక ఆకాంక్ష బలంగా ఉన్నప్పుడు అమరావతి పుట్టుకొచ్చింది. అమరావతి ఆ రోజు మీరు చూస్తే అక్కడ ఉండే రైతాంగం 33,000 ఎకరాలు భూమి, 29,000 మంది రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మా వంతు కర్తవ్యం మేము చేస్తాం, ల్యాండ్ పోలింగ్లు ఇస్తామని ముందుకొచ్చారు. ఇది ప్రపంచంలో ఎక్కడా జరగల అలాంటి వినూత్నమైన కార్యక్రమంతో ముందుకొచ్చి ల్యాండ్ ఇస్తే అది కూడా వాళ్ళకి బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. ఒక నమ్మకం కలిగించాం, నమ్మకాన్ని ఇచ్చాం, అమరావతి అభివృద్ధి అవుతుంది. మీరు కూడా పేద మధ్యతరగతి రైతులు ఉన్నారు, ఇక్కడ అభివృద్ధి అయితే మీకు కూడా లాభం వస్తుంది, రాష్ట్రం బాగుపడుతుంది, కాబట్టి ముందుకు రమ్మంటే వాళ్ళందరూ ముందుకొచ్చి ఆ భూమి ఇచ్చారు. అది కూడా ఆ ప్రాజెక్ట్ మీరు చూస్తే సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్, ప్రభుత్వం ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా అక్కడ భూమితోనే ఒక బ్రహ్మాండమైన రాజధాని అభివృద్ధి చేసుకుని ప్రపంచానికి ఆదర్శంగా ఉండవలసిన పరిస్థితి. మామూలు రాజధాని అంటే ప్రజలందరికీ ఒక ఇది నా రాజధాని, ఇది నాకు భాగస్వామ్యం ఉంది, ఇక్కడ నాకు ఉద్యోగం వస్తుంది, ఇక్కడ నాకు ఉపాధి దొరుకుతుంది, లేకపోతే ఇక్కడ ఆదాయం వస్తే ఈ ఆదాయాన్ని పేదవాళ్ళ సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగిస్తారు అనే విధంగా రాజధాని అభివృద్ధి చేయాలనుకొని ముందుకు పోయాం. అలాంటి రాజధానిని ఈరోజు మొత్తం ఎక్కడికక్కడ చిన్నాభిన్నం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క స్వప్నాన్ని కానీ ప్రజల ఆలోచనని మొత్తం సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు. 225-230 రోజుల నుంచి రైతులు ఆందోళన చేస్తున్నారు, కొంతమంది చనిపోయారు, గుండెపోటు ఆగిపోయారు, చనిపోయారు, ఆడపిల్లలు అవమానం పాలయ్యారు. దేనికోసం నేను అడుగుతున్నా, వాళ్ళు చేసేది తప్పేంటని అడుగుతున్నా, ఎందుకు ఇంత దారుణంగా నీచాతి నీచంగా ఎందుకు ప్రవర్తించారో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. 5 కోట్ల జనాభా. ఈరోజు మీరు ఒకసారి చూస్తే అందరూ కూడా షాక్ అయ్యే పరిస్థితికి వచ్చారు. ఏంటి పైశాచిక ఆనందం, ఏంటి ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలని ఆలోచించే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఒక్కసారి మనం చూస్తే బైఫర్కేషన్ యాక్ట్లో చాలా స్పష్టంగా ఒక రాజధాని ఉందని తప్ప భారతదేశ చరిత్రలో కాదు ప్రపంచ దేశాల చరిత్రలో ఎక్కడ కూడా 3 రాజధానులు లేవు. అది దేశ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో 3 రాజధానులు లేవు. అలాంటిది 3 రాజధానులని మాట్లాడి బైఫర్కేషన్ యాక్ట్కే చిదులు గుడిచే పరిస్థితికి వచ్చారు. ఇదే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చెప్పాడు, చిన్న రాష్ట్రం, మనం గొడవపడడానికి వీల్లేదు, మళ్ళీ మనం విరోధం పెట్టుకుంటే వివాదాలు పెట్టుకుంటే రాష్ట్రం నష్టపోతుంది, 13 జిల్లాలు, కాబట్టి నేను మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తున్నాను అని ఆ రోజు చెప్పారు. ఎందుకు మడమ తిప్పారని అడుగుతున్నాం. ఆ రోజు ఇంకొక మాట కూడా చెప్పారు, ఎక్కడైనా పెట్టండి, 30,000 ఎకరాలకు తక్కువ కాకుండా భూమి ఉంటే మనం బాగా డెవలప్ చేసుకోవచ్చు అని చెప్పారు. ఇప్పుడు దానికంటే ఎక్కువ 33,000 ఎకరాలు భూమి ఇచ్చారు. దీనికి సమాధానం ఏం చెప్తారో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ రోజు చెప్పారు, మాట చెప్పారు, మభ్య పెట్టారు. ఈరోజు రాష్ట్రానికి ద్రోహం చేసే పరిస్థితికి వచ్చారు, ప్రజలకు అన్యాయం చేసే పరిస్థితికి వచ్చారు, దుర్మార్గంగా ప్రవర్తించారు. మీరు బిల్స్ తీసుకొచ్చారు, కౌన్సిల్లో సెలెక్ట్ కమిటీకి పంపించారు. ఈ విషయమే ఏజీ కూడా ఒప్పుకున్నాడు. హైకోర్టులో ఏజీ చెప్పాడు, మేము బిల్లు సెలెక్ట్ కమిటీలో ఉంది, సెలెక్ట్ కమిటీ వచ్చిన తర్వాత మేము కోర్టుకి తెలియజేస్తాం, తర్వాతనే చర్యలు ఉంటాయని ఏజీ హైకోర్టు కూడా చెప్పారు. అదే సమయంలో కౌన్సిల్ చైర్మన్ వెళ్ళి గవర్నర్ని కలిశారు, నేను సెలెక్ట్ కమిటీ వేశాను, ప్రభుత్వం అమలు చేయడం లేదు, ఇది చాలా దుర్మార్గం, గవర్నర్ అనేది రాజ్యాంగపరంగా ఉండే వ్యవస్థ. అదే సమయంలో కౌన్సిల్ కూడా, కౌన్సిల్ చైర్మన్ అనేది ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి రాజ్యాంగ వ్యవస్థ, అసెంబ్లీ కానీ కౌన్సిల్ కానీ ఎలక్షన్ కమిషన్లు కానీ ఇవన్నీ.
అలాంటప్పుడు ఆయన కంప్లైంట్ చేస్తే గవర్నర్ ఏం మాట్లాడలేకపోయాడు. అదే సమయంలో మళ్ళా ఇప్పుడు కొత్త బిల్లులు పంపించి ఆ బిల్లులు పంపిస్తే ఆయన మీద గవర్నర్ సంతకం పెట్టాడంటే ఎంత దుర్మార్గం ఆలోచించి అడుగుతున్నాను. ఆ బిల్లుల మీద కౌన్సిల్లో పాస్ చేయలేదు, కౌన్సిల్లో గొడవ జరిగింది, సైనడైజ్ చేశారు. ఈసారి కౌన్సిల్లో ఏవైతే డిమాండ్స్ ఉందో ఫైనాన్షియల్ బిల్లు కూడా పాస్ చేయకపోతే అలాంటి విషయాలన్నీ గవర్నర్కి తెలిసి ఇంత దుర్మార్గం చేయడం చాలా బాధేస్తుంది. 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం, ఎవరి డబ్బులు నేను అడుగుతున్నాను.